హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ డార్లింగ్. ఈరోజు మా ఇంట్లో ఇంక పొద్దున్నే టైం వచ్చేసి 7:20 అయింది. ఎవరింట్లో అయినా అదే అవుతుంది అనుకోండి. మా ఇంట్లో టిఫిన్లు కానీ చేస్తున్నారు. మనం ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే చెప్తా, వెయిట్, పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి చెప్తా. హాయ్ అను, చేతు ఊపు. అయ్యయ్యో, మొత్తానికి మా ఇంటికి కొంచెం పని పడింది అనమాట. ఈరోజు ఇది గ్రానైట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ షోకేస్కి ఇంకా ఇది కనపడట్లేదు సరిగా. షోకేస్కి ఇంకా ఏమంటారు కిచెన్కి మొత్తం అది గ్రానైట్ కట్ చేసి ఈరోజు వేస్తారంట. వేసేది కూడా మా ఆయనే వేయిస్తాడు, చూపిస్తుంది కూడా. అందుకే నేను మార్నింగ్ బట్టలు పెట్టుకున్నాను అనమాట వాషింగ్ మిషన్కి వేయడానికి. ఇంకా కిచెన్ దగ్గర ఏముందో, దాన్ని ఏమంటారు షోకేస్ దగ్గర ఏముందో అదంతా నీట్గా క్లీన్ చేయాలి. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ పెయింట్ డబ్బా కూడా తీసుకొచ్చారనమాట, ఇంకా పెయింట్ వేయడానికి. ఇంకా పెయింట్కి కావాల్సిన స్కిల్స్ బ్రష్ అనమాట, ఇట్లా రుదుతారు కదా ఠింగ్ అని, అవి తెచ్చారు. ఇంకా ఇవి ఇది ఏందో అంట, ఇది ఏందో బొమ్మ, మరి ఇట్లా పెయింట్ తీసుకొని ఇట్లా గోడకు రాస్తారు కదా అవన్నమాట ఇవి. ఇంకా ఇవి కూడా బ్రష్లు అనమాట, ఈ బ్రష్ ఇలా తెచ్చారు ఇవన్నీ, నేను బట్ చూపించలేకపోయాను. ఇంకా లోపల పౌడర్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ తీసుకొని వచ్చారు నిన్న ఇంటికి. ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వెళ్దాం, పదండి. ఇది బర్రని శబ్దం వస్తుంది అనమాట వాషింగ్ మిషన్. టైమర్ ఉంది కదా దానికి. అయ్యో, మొత్తం బట్టలన్నీ ఎత్తేసాను ఇక్కడ పడుకున్నవి చూడండి. ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి నీట్గా. ఇది కిచెన్ కాదు కదా, సారీ, మైండ్ ఎట్లా పోతుందో అర్థం కాలేదన్నమాట. ఈ షోకేస్ అంతా క్లీన్ చేసేసేయాలి నీట్గా, అదంతా తీసేసేయాలి. తీసేసి ఇంకా కిచెన్లో కూడా ఏం లేకోకుండా నీట్గా తీసేసేయాలన్నమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం అబ్బా, ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ సింక్ వస్తుంది కాబట్టి నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. సో మా ఇండ్లు ఇంకా కట్టడం పూర్తి అవ్వగానే నేను ఫుల్ మీకు నా ఇండ్లు హోమ్ టూర్ ఒకసారి పెట్టిన తర్వాత ఆఫ్టర్ దట్ నేను చాలా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా. మొత్తానికైతే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేద్దాం. ఇంకోటి ఇదే వినే ఒక నిమిషం, ఇంకోటి మోస్ట్ ఆఫ్ ది పార్ట్ చెప్పాలి నేను మీకు. ఇవి ఏంటో సంచులు, సున్నం సంచులు. ఏం సంచులు రాయి, వాల్కేర్ అంటే లప్పం అది కదా, కాదా బర్జర్ అనేది కదా లప్పం. ఇది ఏదో వాల్కే పూసేస్తున్నాం అనుకుంటా, నాకు తెలిసి వాల్పుట్టి, బర్జర్ పెయింట్స్ వాల్పుట్టి అంట. మామూలుగా నాకు తెలిసి మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక బకెట్ వస్తుంది, వైట్ కలర్ బకెట్లో కలర్స్ మనం కలిపి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొడతాము. బట్ ఇదేమో మరి మనకు తెలియదు, ఇది సున్నం అయితే, నేనైతే సున్నమే అనుకున్నాను. దీన్ని ఏమంటారు మరి నాకు తెలియదు. ఈరోజు పర్ఫెక్ట్ బ్లాగ్ తీయాలని అనుకుంటున్నా. సండే మర్చిపోయా కదా, సండే ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? ఏమో అండి నాకైతే తెలియదు. ఓకే, సో ఇదంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను ఓటర్ వాళ్ళు వేసేప్పుడు కూడా చూపిస్తాను, కుదిరితే నాకు వాళ్ళు కోసేప్పుడు కూడా చూపిస్తాను బండ. ఓకేనా, వి విల్ మీట్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ అంటారు కదా, ఆ బట్టలని నేను దేవుకొని వచ్చేస్తా.
తీసుకోండి అట. సెవెన్ ఎంఎం కడ్డీలు ఏది అదా బయట లేదా సెవెన్ ఎంఎం చూడండి అక్కడ ఆ వర్క్ చేస్తాను మీరు చూడండి కిచెన్ బండ ఇది శివానా హాయ్ చెప్పు హాయ్ చూడండి అక్కడ వర్క్ ఇక్కడ పెయింట్ వేస్తున్నారు అనమాట త్వర త్వరగా అయిపోవాలి కాబట్టి ఇది ఇంకా ఇక్కడంతా వేయాలన్నమాట కింద కానీ అది అదెందుకు మరి ఇంకా పెండింగ్లో ఉంది చూడాలి అది అక్కడ బకెట్ పట్టుకుని నిలబడ్డాడే ఆయన మా ఆయన సి చూడండి మాది కొత్త సింక్ అనమాట నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఎందుకంటే బయట బోకులు కడిగి కడిగి నాకు యాసిడ్కి వచ్చింది ఈ కంపెనీ పేరు వచ్చేసి కైటో అంట ఫైబర్ సింక్ అనమాట ఇది ఫైబర్ అబ్బా నా కోసం నాకు నచ్చిన బ్లాక్ కలర్ తీసుకొని వచ్చినాడు మా ఆయన ఓపెన్ చేయి నిన్నాల కళ తెలుసా నాకు నాకు ఇట్లా సింక్లో బోకులు కడగాలంటే చాలా చాలా ఇష్టం అనమాట మాకు లేదు చిన్నప్పటి నుంచి చూడండి ఫైబర్ అనమాట కైటో ఫైబర్ సింక్ అనమాట ఇది ఇవి సింక్లోకి వచ్చినవి ఇంకా పైపు ఇంకా అది జాలి వాటర్ పోవడానికి ఏమైనా సరే చాలా నాకు ఆనందంగా ఉందన్నమాట మా పిచ్చి చూడండి నిన్న వీడియోలో గోరెండాగు పెట్టింది కదా చూడండి పిచ్చి గోరెండాగు పెట్టించి గచ్చుకుంది పిచ్చి పిల్ల చెరిస్మా చెప్పు ఈ సింక్ తీసుకునేందుకు నీకు ఎట్లా ఉందో చెప్పు ఫీలింగ్ అన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలమ్మా వైట్ కడుగుతావా కడగలేవు కదా సో అది విషయం ఇంకా నెక్స్ట్ మోర్ దెన్ చూపిస్తాను అక్కడ టోటల్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను అది ఎట్లా వస్తుందో ప్రాసెస్ చూడండి వాళ్ళ కోసం వంట చేయాలి కదా మనము ఇక్కడ అన్నం రైస్ పెట్టాను నేను ప్లస్ ఇంకా మా ఆయన 2 kgs చికెన్ తెచ్చాడు అనమాట వాళ్ళకి వంటలోకి అది కూడా చేసేస్తున్నాం ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లాగ్స్ కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ మైండ్లు బాగుండాలి కదా చూడండి అందుకే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా ఏదో ఒక పని ఉంటుంది చేస్తానే ఉండాలా చేస్తానా కూడా బట్ చూడండి ఇంకో బండ కట్ చేస్తున్నారు అర్జుడు అర్మాన్
హాయ్ చెప్పు. అర్మాన్ పక్కనరా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అయ్యో ఎందుకు అట్లా తగ్గుతున్నారు చూడండి. వాళ్ళకి చికెన్ ఇంకా అన్నము, అన్నం ఇవ్వద్దు మెట్టం ఉంటుంది ఏం పాడు. చికెన్ అన్నం చేస్తున్నాను ఈరోజు. అభి అరు 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 అయ్యో అదే చూడు. సండే కదా వాళ్ళకి చికెన్ అనమాట, లేదంటే మామూలు డేస్లో అన్నం పప్పే అనమాట. సండే కాబట్టి చికెన్ పెడతాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అయిందనమాట. వాళ్ళకి కాఫీ కావాలి కదా, కాఫీ చేస్తున్నాను. మెయిన్ ఇక్కడ కాఫీ ఇంపార్టెంట్ కదా, పాపం పని చేస్తూ ఉంటారు. వాటర్కి కాఫీకి మనం అడగాలి పాపం తాగుతారా తాగుతారా అని, ఎందుకంటే పని చేస్తూ ఉంటారు కదా కాబట్టి అడగాలన్నమాట. ఈ వీడియో తీయాలో ఈ కప్పులో పడుతుందో బయట పడుతుందో కాఫీ అస్సలు అర్థం కాదు. సో ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం కాఫీ. చూడండి మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ తీస్తానే ఉన్నా. ఇప్పుడు 4:30 అయిందనమాట, మార్నింగ్ 7:30 నుంచి ఇప్పుడు 4:30 అయింది. ఇంకా అయిపోతుందేమో, ఒక కొలిక్ వస్తుందేమో చూపిద్దాం అనుకుంటే అది రావట్లేదు. బట్ వచ్చిన కాడికైతే చూపిస్తాను, బట్ నెక్స్ట్ రేపైతే ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. సో చూడండి మొత్తం నైట్ అయిపోయింది. ఏమనే మార్నింగ్ 7 నుంచి తీస్తున్నాను వీడియో, ఇప్పుడు నైట్ అయిపోయింది. ఇక్కడ ఇది కిచెన్ అయితే పైన వేశారు చూడండి నీట్గా. ఏమంటారు దీన్ని, గ్రానైట్ అది వేశారనమాట. సింక్ నా ఫేవరెట్ స్పాట్, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. నా 20 ఇయర్స్ అబౌవ్ కల అనమాట ఇది. ఈ సింక్లో నేను ఇట్లా బొక్కలు కడగాలని, అసలు మాకు లేదనమాట. మేము చిన్నప్పటి నుంచి మాకు సింక్ లేదు, ఏం లేదు అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి చాలా నైట్ అయిపోయింది చూడండి, మొత్తం అంతా నైట్ అయిపోయింది. ఇక్కడ కూడా వేశారనమాట, ఇక్కడ వేశారనమాట, ఇక్కడ బండ చూడండి ఇక్కడ వేసారు. నీట్గా అయితే వేసారు. నేను మార్నింగ్ క్లీన్ చేయలేదు కానీ అన్ని పైన పెట్టేశారు అందరూ. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఇంకా వీడియో. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.